నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు గ్రామస్తులకు ఎంత చేసినా తక్కువేనని ఈ గ్రామ ప్రజల రుణం తీర్చుకోలేనటువంటిదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. తన స్వగ్రామమైన తోడేరులో సోమవారం మంత్రి పర్యటించి వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కాకాని మాట్లాడుతూ తన తండ్రి కాకాని రమణారెడ్డి హయాం నుంచి నేటి వరకు తమను ఈ గ్రామం భుజాన మోసిందన్నారు. ఈ గ్రామస్తులకు జీవితకాలం రుణపడి ఉంటానని తెలిపారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఉద్దేశంతో ముందుగా తన గ్రామాన్ని అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. గ్రామంలో 1,50,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరిపామన్నారు. తొలుత ఆయన గ్రామంలో నూతనంగా నిర్మించిన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ ను సీసీ డ్రైన్లను ప్రారంభించారు. అనంతరం ఎంపీఎఫ్సీ గోడౌన్ కు శంకుస్థాపన చేశారు. తదనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టి 6 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ కేక్ కట్ చేశారు. వైసీపీ నాయకులు కార్యకర్తలతో మంత్రి సంబరాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇప్పటికే గ్రామ సచివాలయానికి సంబంధించి హెల్త్ క్లినిక్ ఈరోజు 20,80,000 రూపాయలతో ప్రారంభించాం. సొడాకి మించినటువంటి డ్రైన్స్ 45 లక్షల రూపాయలు. దారి ఇరుగ్గా ఉంది, వెళ్లడం కష్టంగా ఉంది అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈరోజు ఈ గ్రామానికి సంబంధించి 45 లక్షల రూపాయలు ఏర్పాటు చేశాం. 52 లక్షల రూపాయలతో ఈరోజు రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని నిల్వ ఉంచుకునేటువంటి గోడౌన్ ఉంటే బాగుంటుంది అని చెప్పిన మీదట 82 లక్షల రూపాయలు ఈరోజు దానికి మంజూరు చేసి 50,00,000 రూపాయలు పడినటువంటి పనులకి అంటే గ్రామానికి ఎంత చేసినా తక్కువే. ఈ గ్రామ ప్రజల రుణం తీర్చుకోలేనటువంటిది. మా తండ్రి రమణారెడ్డి గారి హయాం నుంచి నాటి వరకు మమ్మల్ని భుజాన మోసినటువంటి గ్రామానికి మా జీవితకాలం రుణపడి ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ ఒక గ్రామానికి వచ్చినటువంటి సందర్భంగా గ్రామానికి సంబంధించి ఈ మధ్య మనం చేపట్టినటువంటి పనులు ఒకసారి చూస్తే గ్రామానికి 1,71,00,000 రూపాయలు సిమెంట్ రోడ్లు వేయించాం. అదేవిధంగా 5 లక్షల రూపాయలు గడప గడపకు మన ప్రభుత్వం కింద ఇచ్చాం. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ 82,60,000 నిర్మించాం. రచ్చబండ కావాలంటే 12 లక్షల రూపాయలతో నిర్మించాం. కమ్యూనిటీ హాల్ కావాలంటే 20 లక్షల రూపాయలతో నిర్మించాం. స్లాబ్ కలవర్టుకు సంబంధించి 15 లక్షలు ఇచ్చాం. కాంపౌండ్ వాల్స్కు సంబంధించి 20,000 రూపాయలు మంజూరు చేశాం. ఇంటింటికి కుళాయి పథకం కింద 3 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఇరిగేషన్ కు సంబంధించినటువంటి గ్రామ కొలను పని జరుగుతుంది. వనకం నెల్లూర్, నేను మీ మెరీన్ పీర్జా. సింహాపురి అందాల శోభ కాంచీపురం నుంచి. ఇప్పుడు మన నెల్లూరులో కాంచీపురం మురుగన్ సిల్క్స్ 4 అంతస్తుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరులో ఈ నవంబర్ 8 at 10 AM. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ ఇప్పుడు 4th branch మన నెల్లూరులో మగుటం లేఅవుట్ మన కాంచీపురం మురుగన్ సిల్క్స్. డోంట్ ఫర్గెట్ నవంబర్ 8 10 AM. ఇక ప్రతిరోజు ఫెస్టివల్, డోంట్ మిస్ ద ఇనాగురల్ ఆఫర్స్. ఐమ్ సో ఎక్సైటెడ్ టు సీ యు ఆల్ దేర్. సింహపురికి అందాల శోభ. ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్ చే నవంబర్ 8న బ్రహ్మాండమైన ప్రారంభం. కాంచీపురం మురుగన్ సిల్క్స్, మాగుంట లేఅవుట్, లెక్చరర్స్ కాలనీ, నెల్లూరు. అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి.